అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో మెయింటెనెన్స్ చేస్తుంది, డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ని మెయింటైన్ చేస్తుంది. ఇది ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా మనం ఎలా చూడాలి కాస్ట్ సెంటర్స్ అనేది, వీటిని స్టాండర్డ్ హైరార్చీని ఎలా క్రియేషన్ చేయాలి డిపార్ట్మెంట్ వైజ్గా అనేది కూడా ఈరోజు క్లాస్లో నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, డన్. ఇది టోటల్గా ఇంటర్నల్ రిపోర్టింగ్కి సంబంధించింది అనమాట కంట్రోలింగ్ మోడల్లో. తర్వాత వీటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఫస్ట్ మనం కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01లో క్రియేషన్ చేయాలి. తర్వాత కాస్ట్ సెంటర్ గ్రూప్ హైరార్చీని OKE01లో క్రియేషన్ చేయాలి. తర్వాత FB50లో వెళ్ళి పోస్ట్ చేస్తాం. తర్వాత కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ వెళ్ళి దీంట్లో చూస్తాం. S_ALR_870136111లో మనం వెళ్ళి చూస్తాం. ఓకే, ఇది అనమాట ఇక్కడ కంపెనీ కాస్ట్ సెంటర్ హైరార్చీ. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి 1000 అని, సేల్స్ డిపార్ట్మెంట్కి 2000 అని మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాం. సో ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏం ఎక్స్పెన్సెస్ జరిగాయంటే కలెక్షన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ జరిగాయి, వాటికి నెంబర్స్ ఇచ్చుకుంటాం. తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్లో ఏమి ఎక్స్పెన్స్ జరిగాయి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కస్టమర్ సర్వీసెస్ అని ఎక్స్పెన్సెస్ జరిగాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ కలెక్షన్, ఆఫీస్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్, కస్టమర్ సర్వీసెస్, వీటిని మనం ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత మనం అడ్మినిస్ట్రేషన్ సేల్స్ డిపార్ట్మెంట్స్ని క్రియేషన్ చేసుకుంటాం హైరార్చీలో, కాస్ట్ సెంటర్ హైరార్చీలో ఎలా చేయాలని చూద్దాం. చూద్దాం ఇక్కడ చూడండి మనకి కంట్రోలింగ్ ఏరియా అనేది ప్రీవియస్ కనబడుతుంది, ఇది మనం మార్చుకోవాలి. ఫస్ట్ మనం FS00కి వెళ్దాం. స్లాసన్ ఇక్కడ శాలరీస్ కానీ రెంట్ కానీ సెలెక్షన్ చేసుకొని చేంజ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ కాస్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏది యూజ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫస్ట్ మనం ఏం డిపార్ట్మెంట్ ఇచ్చాం ఇక్కడ, కలెక్షన్ డిపార్ట్మెంట్, మీకు ఒక నెంబర్ ఇచ్చి 01, 04, 20 ఫైనాన్స్ లేర్ ఇవ్వాలి. ఓకే, తర్వాత మాస్టర్ డేటాలకు వెళ్ళండి. కలెక్షన్ ఎక్స్పెన్సెస్, రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక పేరు తీసుకోండి ఏదో ఒకటి, డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత కాస్ట్ సెంటర్ కేటగిరీ, కేటగిరీస్ ఉంటాయి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ సేల్స్ మేనేజ్మెంట్ సర్వీసు ఇలా ఏది ఉంటే అది తీసుకోవాలి. స్టాండర్డ్ హైరార్చీ మనం ఏదైతే క్రియేట్ చేసామో కంట్రోలింగ్ ఏరియాలో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సేవ్ చేయండి. క్రియేటెడ్, ఓకే ఒకటి క్రియేషన్ చేశాం. నెక్స్ట్ ఏముంది, 1002 ఆఫీస్ ఎక్స్పెన్సెస్,
మన ఇష్టం ఏ నెంబర్ అని పెట్టుకోవచ్చు. పెట్టుకో నాయిస్ వస్తుంది కనుక. ఇంటికి ప్రియ, రెండింటికి వేరే పేరు పెడతాను. సేవ్, ఎంటర్. సో రెండు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేశాను. ఇప్పుడు సేల్స్ కింద ఉండేటి క్రియేట్ చేస్తాను, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. దీని నెంబర్ ఎంత? 2001. ఏజా తీసుకుంటున్నాను సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్కి కేటగిరీ మారుతుంది, స్టాండర్డ్ హైరార్షీ, కరెన్సీ అన్నారు. ఎంటర్, ఎంటర్, సేవ్. నెక్స్ట్ 2002 కస్టమర్ సర్వీసెస్. తేజా, సేల్స్ డిపార్ట్మెంట్ 3. ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే డన్. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏముందో చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకేఈ ఓఎన్. ఇక్కడ క్రియేట్ చేసినటివి ఆ ప్లేస్లోకి వచ్చేసి ఉంటాయి. స్లాష్ ఎన్ ఓకేఈ ఓఎన్ ఈ ప్లేస్లోకి ఆటోమేటిక్గా వచ్చేసాయి చూడండి. సో కాస్ట్ సెంటర్ గ్రూప్ నువ్వు ఏదైతే క్రియేషన్ చేసిండవో కంట్రోలింగ్ ఏరియా, అది ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఓకే, నువ్వు ఇప్పుడు ఇంతకుముందు క్రియేషన్ చేసింటానే ఇక్కడికి వచ్చేసింటాయి చూడండి. కావాలంటే వచ్చాయా? కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్ వచ్చేసాయి చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇవి ఏవైతే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద క్రియేషన్ చేశామో, సేల్స్ సేల్స్ డిపార్ట్మెంట్ కింద క్రియేషన్ చేశామో, అవి రెండు ఇప్పుడు క్రియేషన్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి గ్రూప్ నేమ్ ఇది ఉంది, ఇది మనం తీసేయాలి. అంటే ఇక్కడికి వెళ్ళి లోయర్ లెవెల్ గ్రూప్ సెలెక్ట్ చేయాలి, లోయర్ లెవెల్ గ్రూప్. సో ఆటోమేటిక్గా గ్రూప్ నేమ్ క్రియేషన్ చేసుకోమని అడుగుతుంది. ఫస్ట్ 1000 కదా, 1000 సెలెక్ట్ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అని క్రియేట్ చేయండి, అడ్మినిస్ట్రేటర్. సేవ్ చేయండి. అంతే కదా మనం చేసింది, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, సేల్స్ ఈ రెండు చేయాలి. సేవ్. తర్వాత మళ్ళీ లోయర్ లెవెల్ గ్రూప్. ఇలా 2 డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేసుకోవాలి. యా, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కింద ఆ డిపార్ట్మెంట్ కింద వాటిని మనం పంపించేసాలి. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి దీనిలోకి డ్రాగ్ చేయండి. ఓకే, ఆ డిపార్ట్మెంట్కి వచ్చేసింది. తర్వాత ఈ రెండు ఈ డిపార్ట్మెంట్కి వేసేసుకుని పంపించాలి. ఇలా. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర 2 ఉన్నాయి. సో తర్వాత మనకి సేల్స్ డిపార్ట్మెంట్స్ కింద 2 ఉన్నాయి. ఇలా పంపించేసారు. ఓకే డన్. ఇప్పుడు సర్చ్ చేయండి.
స్లాసన్. నెక్స్ట్ ఏముంది? FB50. అల్రెస్ అకౌంట్ వేరు. చూడండి కాస్ట్ సెంటర్స్ ఇక్కడికి వస్తాయి. సెలెక్ట్ ఓకే. ప్రియా ప్రియా, తేజ తేజ. ఓకేనా? ఫస్ట్ ప్రియా సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ శాలరీస్ ఇవ్వండి. డిపార్ట్మెంట్ వేజ్ అన్నమాట. ఓకే. సో తర్వాత బ్యాంక్ $20,000 బ్యాంక్. ఓకే, ఎంట్రీ ఇవ్వండి. సిమ్యులేట్ సేవ్. డాక్యుమెంట్లకి వెళ్ళి డిస్ప్లే చూడవచ్చు. సో 40 40 50. సో తర్వాత ఇక్కడికి వెళ్ళి లేఅవుట్స్ మార్చుకోవాలి. చేంజ్ లేఅవుట్స్ లైక్ చూజ్ లేఅవుట్స్. చూడండి నువ్వు కాస్ట్ సెంటర్స్ ఏమైతే ఇచ్చావో అవి రెండు చూపిస్తున్నాయి. సో శాలరీస్ శాలరీస్ ప్రియా ప్రియా అని రెండింటికి ఇచ్చాం. ఒకటి ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి, ఒకటి కలెక్షన్ ఎక్స్పెన్సెస్కి. సో 10,000 10,000 టోటల్గా మనకి 20,000. సో 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా మనము ఎంటర్ చేయొచ్చు. కాస్ట్ సెంటర్స్ వైజ్గా కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ చూద్దాం. అసెన్ ఫస్ట్ ఎఫ్బి ఎల్3 అన్నా ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి శాలరీస్ ఓకే 30,000 ఉంది ఇక్కడ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ సి కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ చూద్దాం. లింక్ ఇప్పుడు నేను ఎంటర్ చేశాను కదా 20,000, అది ఇక్కడ షో చేస్తుంది. చూడండి ఇది చూసారా, ఇక్కడ కలెక్షన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రెండు కలిపితే 20,000 అని మన ఇక్కడ రిపోర్టింగ్ అనేది షో చేస్తుంది. ఓకే, క్లియర్? ఈ విధంగా మనం పెట్టుకుంటాం. శాలరీస్కి చేయొచ్చు, రెంట్కు చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్కి చేయొచ్చు, ఏ దానికైనా చేయొచ్చు. డిపార్ట్మెంట్ వైజ్గా ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎలాంటి అది ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనము ఈజీగా కాస్ట్ సెంటర్స్లో ఐడెంటిఫై చేయొచ్చు. అందుకోసమే మనం కాస్ట్ సెంటర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియర్? డన్. యా, ఇవి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్, ఫ్రెషర్ రెజ్యూమ్ చూపించానా? చెప్పానా? చెప్పారు సార్, చెప్పారు. చెప్పేశానా? ఓకే డన్. ఓకే, ఈ విధంగా ఉంటుంది మనకి.